తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం తెలుగు భాషా చరిత్ర అని చెప్పేసి భద్రరాజు కృష్ణమూర్తి గారి ఒక పుస్తకం ఉన్నది ఈ పుస్తకం యొక్క పరిచయాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథంలో ఎలాంటి విషయ విషయాలు ఉన్నాయి అట్లాగే ఇది పోటీ పరీక్షలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాంటి సమాచారాన్ని ఈ వీడియోలో ఇస్తాను వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను తెలుగు భాషా చరిత్ర ఇదే పేరుతో మీకు విలమనసింహన గారి పుస్తకం కూడా ఉన్నది అది దాదాపుగా ఎనిమిది వందల పేజీలతో ఉంటుంది తెలుగు భాషా చరిత్ర ఇది యూనివర్సిటీ పుస్తకం కాబట్టి యూనివర్సిటీ పుస్తకంలో నుంచే పేపర్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చదివితే చాలా మంచిది అంటే లాంగ్ టైం ఉన్న వాళ్ళు చదవడానికి చదివితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇది రెండు వందల రూపాయలు ఉన్నది అట్లాగనే దీంట్లో ఉండేటువంటి విశేషూచిక కనుక చూస్తే మీరు ఆంధ్రము ఇదంతా కూడా వచ్చేసి సంకలనం ఇక్కడ చూడండి సంపాదకుడు అనేది అనే కనుక ఉంటే సంపాదకత్వము అంటే వివిధ వ్యాసాల సంపాదకత్వం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా వ్యాసాలు ప్రముఖులు రాసినటువంటిది ఆంధ్రం తెలుగు తెలుగు అని చెప్పేసి జిఎన్ రెడ్డి గారి వ్యాసం అట్లాగే తెలుగు మిగిలిన ద్రావిడ భాషలోని పిఎస్ సుబ్రహ్మణ్యం గారి వ్యాస వ్యాసం ప్రాచీనాంధ్రము శాసన పరిణామము అని చెప్పేసి శాసన భాష పరిణామము అని భూతరాజు రాధాకృష్ణ ఇక్కడ చూడండి శాసన భాష పరిణామానికి సంబంధించి దాదాపుగా వచ్చేసి ఎనిమిది వ్యాసాలు ఎనిమిది అంశాల వరకు వ్యాసాలు ఉన్నాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వ్యాసాలు ఉన్నాయి ప్రాచీన దాని మీద వచ్చేసి బోధరాజు గారు రాస్తే శాసన భాష పరిణామం గురించి పదకొండలందల నుంచి పద్నాలుగు వందల వరకు ఉండేటువంటి ఎం కందప్ప శెట్టి గారు రచించారు అట్లాగే శాసన భాష పరిమాణాన్ని పరిణామాన్ని పద్నాలుగవ శత పదిహేనవ శతాబ్దం నుంచి పదిహేడవ శ పదహారవ శతాబ్దం వరకు కూడా కందప్పశెట్టి గారి రాశారు అట్లాగే పదహారు పదహారు వందల నుంచి అంటే పదిహేడు శతాబ్దం నుంచి పంతొమ్మిది వందలు దాదాపు ఇరవై శతాబ్దం దాకా కూడా కేకే రంగనాథాచార్యులు రాయడం జరిగింది తర్వాత కావ్య భాషా పరిణామము అని చెప్పేసి కె మహాదేవ శాస్త్రి గారు రచించారు తర్వాత కావ్య భాషా పరిణామాన్ని రామరాజు గారు వివిధ కాలాలకు సంబంధించి రాయడం జరిగింది ఇక్కడ చూడండి వారు ఇక్కడ రాసిన వాళ్ళంతా కూడా ఆయా విషయాలపైన ఇంతకు ముందుకు గ్రంథాలు పరిశోధన పరిశోధన చేసి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తులు కాబట్టి ఇది సమగ్రమైనటువంటి విషయాన్ని చెప్తుంది చూడండి ఇంకా తొమ్మిదవ అంశంగా పదిహేడు అంశాలు తొమ్మిదవ దాంట్లో ఆధునిక యుగంలో గ్రాంధిక వ్యవహారిక వాదాలు ఎట్లా ఉన్నాయని తర్వాత దాంట్లో తెలుగులోని వైకృత పదాలు అని చెప్పేసి చూడండి తెలుగులో వైకృత పదాలు అని చెప్పేసి తోనప్ప గారి సిద్ధాంత వ్యాసం లాగా ఉంటుంది ఇది తర్వాత తెలుగులో అన్య దేశాలని స్వరాజ్యలక్ష్మి వీరు తెలుగులో అన్య దేశాలని పిహెచ్డి చేశారు తర్వాత తెలుగు లిపి పరిమాణము అని తిరుమల రామచంద్ర రామచంద్ర గారు అట్లాగే ఆధునిక భాషా సంగ్రహ వర్ణనము అని చెప్పేసి చేరా అట్లాగే భాషాభివృద్ధి భాషా యోజన అని కోరంకి దక్షిణామూర్తి తెలుగు మాండలికాలు ప్రమాణ భాష అని భద్రాజ రామకృష్ణ కృష్ణమూర్తి అర్ధ పరిణామం మీద జిఎన్ రెడ్డి గారు ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇది మీకు లాంగ్ టైం కనుక ఉంటే ఎక్కువ టైం కనుక ఉంటే మీరు ఈ పుస్తకాన్ని చదివితే బాగుంటుంది అట్లాగనే చూడండి దాదాపుగా వచ్చేసి ఎన్ని పేజీలు ఉందంటే ఐదు వందల పేజీలతో ఉన్నది ఇది మీకు తెలుగు భాషా చరిత్ర వెలమనసిమ్మన్న గారి పుస్తకం కూడా ఉంటుంది అయితే దీంట్లో మొత్తం తెలుగు భాష చరిత్ర అని టాపిక్ ఉన్నది కానీ ప్రపంచ భాషల గురించి కావచ్చు తర్వాత ఇంకా డెప్త్గా ఉండే ద్రావిడ భాషలకు ఇతర భాషలకు పోలికలు ఇలా డెప్త్గా లేకపోవడం అనేది ఇంకా అనేకమైనటువంటి అంశాలను మిస్ చేసినట్టు అనిపించింది ఈ పుస్తకంలో మిస్ చేయడం అంటే వాళ్ళు అనుకున్నటువంటి తగ్గట్టుగా ఈ పుస్తకాన్ని రూపొందించారు ఏది ఏమైన ఏది ఏమైనప్పటికీ అకాడమీ పుస్తకాలు కావచ్చు యూనివర్సిటీ పుస్తకాలు కావచ్చు అవి తీసుకొని చదివితేనే చదివి నోట్స్ నోట్స్ రాసుకుంటే భవిష్యత్తులో మీరు ఎగ్జామ్ ఏది ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ గ్రంథాల నుంచి అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా తీసుకొని చదివితే బెటర్ ఇది మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి